న్యాయ వ్యవస్థ ఒక్కొక్కటి తరచి చూసేటువంటి సందర్భంలో ప్రభుత్వం దానికి అనుగుణమైనటువంటి ఆలోచనలు చేస్తూ జాగ్రత్తగా చేయాలి అలా చేయకపోతే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రాజధాని అంశానికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం అట్లాగే ఇతరత్ర అనేక అంశాలలో ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అక్కడేమి పాజిటివ్గా ఏం లేదు రాజధాని తరలింపు అంశము ఆల్రెడీ రెండు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విభాగాల తరలింపు వ్యవహారం కావచ్చు ఈవెన్ జాస్తి కృష్ణకిషోర్ బదిలీ విషయంలో ట్రిబ్యునల్ నుంచి ఎదురు తగిలింది అట్లాగే పీపీఎల్ విషయంలో ఎదురు తగిలినటువంటి పరిస్థితుంది ప్రతిదీ కూడా నిర్ణయం ప్రభుత్వం ఒకటి తీసుకుంటే దానికి వ్యతిరేకమైనటువంటి తీర్పులే వస్తున్నటువంటి ఈవెన్ ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా తెలుగు మీడియానికి సంబంధించి కూడా ఉండాలన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇట్లాంటి సందర్భంలో తాజాగా మరొక తీర్పు అది ఎస్పెషల్లీ మీ సేవకు సంబంధించి ఏదైతే మీ సేవా కేంద్రాలలో ఈ సర్టిఫికెట్లు అన్ని ఇస్తుంటారు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డుల దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంటారు ఈ సేవలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందిస్తుంది ఏపీ సెక్రటేరియట్ గ్రామ సచివాలయాల ద్వారా ఆ సందర్భంలో మీ సేవకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కోరింది ఏంటంటే మా పొట్ట కొట్టద్దు ఆ సర్టిఫికెట్లు మీరు ఇచ్చేస్తే మాకు ఇంకే పని ఉండదు పదిహేను ఇరవై ఏళ్ళుగా మేము దాని మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ ఆ సర్వీసుల్లోకి తీసుకోండి మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని కోరారు కానీ అదేం పట్టించుకోలేదు ప్రభుత్వం కొత్త అపాయింట్మెంట్లు ఇచ్చేసుకుంది అక్కడ చేర్చుకుంటే వీళ్ళందరూ హైకోర్టుకు వెళ్తే ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వం ఏదైతే సర్టిఫికెట్లన్నీ నేరుగా అందచేస్తామని ఏర్పాటైనటువంటి జీవో ఏదైతే ఉందో విడుదల చేసిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోని రద్దు చేస్తూ మీ సేవ ద్వారానే ఆ సేవలన్నింటి అందించాలని చెప్పేసి ఆదేశించింది అయితే ఈ సందర్భంలో కూడా మీ సేవా సిబ్బంది ఏమీ ప్రభుత్వంతో ఘర్షణ పడట్లేదు మా బతుకు తెరువు కోసం మేము ప్రయత్నించాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మాకు సహకరించి మా తెరువును కొనసాగరివ్వండి అని అడుగుతుంది మరి ప్రభుత్వం ఇది మధ్య మార్గం పరిష్కారం కావాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వటం లేదంటే కనుక ఈ సేవలు వాళ్ళ ద్వారా వాళ్ళకి పైకం చెల్లించి ఈ సేవలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించడం చెల్లించి ఆ సేవలు గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పించుకోవడం అలా కాకుండా మళ్ళీ ఏదన్నా ఉత్తర్వులు ఇచ్చి ఇస్తే వాళ్ళెవరు ఏమి కోటీశ్వరులు కాదు లేకపోతే వాళ్ళందరూ ధనవంతులు కాదు వాళ్ళు పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకుంటూ ఈ ఉపాధి ఎంచుకున్నటువంటి వాళ్ళే వాళ్ళకి అది కడుపు కొట్టినట్టే అవుతుంది ఒకళ్ళ కడుపు నింపడం కోసం ఇంకొకళ్ళ కడుపు కొట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదని మాట్లాడేటువంటి అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నన్న మొండిగా పోకుండా సరైనటువంటి ఆలోచన చేస్తే బెటర్